Hi friends, welcome to online patashala. So manam direct indirect speech 4 classes chusam kada. So 5th class ee roju manam chudabothunnam. So ee 5th class lo entante imperative sentences ante command gaani, request gaani, order gaani, negative command gaani. So ilanti commands requests ni unna sentence ni indirect speech lo ki ela marchali anedi manam ee roju chudabothunnam. So ఎవరిని ఛానల్ ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అన్నెసరీ పాయింట్స్ అండ్ ఎక్స్ప్లనేషన్ అంతా కాకుండా జస్ట్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమయ్యేలాగా జస్ట్ సింపుల్ వర్డ్స్లో జస్ట్ పాయింట్స్ రూల్స్ వరకే ఉంటుంది ఈ పీడిఎఫ్లో. మీకు కావాలనుకుంటే కనుక కింద కామెంట్ చేయండి, సో దట్ ఇప్పటిదాకా జరిగిన అండ్ కంప్లీట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అన్ని సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, ఇంపరేటివ్ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్తో కలిపి సో కంప్లీట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు కావాలి అని అనుకుంటే. ఓకేనా? సో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, సో దట్ నేను పీడిఎఫ్ అనేది మొత్తం క్లాస్ అయ్యాక అప్లోడ్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, లేదంటే నెగిటివ్ కమాండ్ కానీ, కమాండ్ కానీ, నెగిటివ్ కమాండ్ కానీ, సో ఇలాంటి సెంటెన్సెస్ని ఏమంటారు? ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఆల్రెడీ మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి అండ్ అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏంటి అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూసాం కదా. సో దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లనేషన్ ఇవ్వట్లేదు. జస్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఆర్డర్, రిక్వెస్ట్, నెగిటివ్ కమాండ్స్. అలాగే ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి ప్రిన్సిపల్ వర్బ్స్ అయిన గో, బ్రింగ్, మేక్ ఇలాంటి వర్డ్స్తో స్టార్ట్ అవుతాయి. ఓకేనా? సో ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ అనేవి గో, బ్రింగ్, మేక్ ఇలాంటి ప్రిన్సిపల్ వర్బ్స్తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ నెగిటివ్ కమాండ్ వచ్చేటప్పటికి డూ నాట్ ఆర్ డోంట్. సో డూ నాట్ ఆర్ డోంట్ అని మనం చెప్పినప్పుడు ఏంటంటే అవి నెగిటివ్ కమాండ్స్ అవుతాయి. అంటే నెగిటివ్గా మనం చెప్తున్నాం చేయొద్దు, అలా రావద్దు అని. సో అలాంటి సెంటెన్సెస్ని ఏమంటారు? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. సో ఈ ఇంపరేటివ్ సెంటెన్సెస్ కనుక సో రిపోర్టెడ్ స్పీచ్లో కనుక మనకు ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే, ఒక కమాండ్ కానీ, రిక్వెస్ట్ కానీ, ఆర్డర్ కానీ ఉంటే అవి ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి అనేది మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ, మనం ఏదైనా ఆర్డర్ చేస్తున్నాం ఇది తీసుకురా అని కానీ, లేదంటే ప్లీజ్ తీసుకురా అని కానీ, మనం రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ చేస్తే ఈ వర్డ్స్ ఎట్లా మారుతాయో చూద్దాం. సో సే అనేది సెట్ కింద మారుతుంది, ఆస్క్ అనేది ఆస్క్డ్ కింద మారుతుంది, బెగ్ అనేది బెగ్డ్ కింద మారుతుంది, టెల్ టోల్డ్, ఆర్డర్ ఆర్డర్డ్, రిక్వెస్ట్ రిక్వెస్టెడ్. సో రిక్వెస్ట్ అనేది అప్పటికి మనకి బెగ్ కానీ రిక్వెస్ట్ కానీ వస్తుంది. సో గో, వెంట్ ఇలా మనకి ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ ఉన్నప్పుడు మనకి ఈ స్టార్టింగ్ రిపోర్టింగ్ వర్బ్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది, రిపోర్టింగ్ వర్బ్. సో నెక్స్ట్ ఆల్రెడీ మనకు తెలుసు ఈ ఇన్వర్టెడ్ కామాస్ అనేవి రిమూవ్ అవుతాయి. అలాగే టూ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద ప్రిన్సిపల్ వర్బ్. సో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ వర్బ్స్ సంథింగ్ లైక్ గో, బ్రింగ్, మేక్ ఇలా ఉన్నాయి కదా. సో ఆ ప్రిన్సిపల్ వర్బ్స్ ముందు టూ అనేది యూజ్ చేస్తాం, టూ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రొనౌన్స్ ఆర్ చేంజ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. సో మనకి ప్రొనౌన్స్ తెలుసు కదా. సో ఆ ప్రొనౌన్స్ అనేవి మనకి ఎలా వాడాలి, ఎలా చేంజ్ అవుతాయి అంటే ఆ అవసరాన్ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే కైండ్లీ, ప్లీజ్ ఆర్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రిక్వెస్ట్ ఆర్డర్ కదా. సో రిక్వెస్ట్ అనేది ఉంది కాబట్టి కైండ్లీ అనేది వస్తుంది, ప్లీజ్ అనేది వస్తుంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు అని అనుకుంటే అది కంప్లీట్గా రాంగ్. సో కైండ్లీ, ప్లీజ్ అనే ఈ వర్డ్స్ మనకి రిపోర్టెడ్ స్పీచ్లో రావు ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, రాఖీ సెడ్ టు హర్ అసిస్టెంట్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో రాఖీ సెడ్ టు హర్ అసిస్టెంట్. సో అసిస్టెంట్ అనేటప్పటికి ఏంటి, రాఖీ కన్నా తక్కువ. సో రాఖీ కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం రిక్వెస్ట్ చేయం, ఆర్డర్ చేస్తాం. సో అప్పుడు మనకి ఈ రిపోర్టింగ్ స్పీచ్ ఏమైపోతుందంటే ఆర్డర్డ్ అని వస్తుంది, సెడ్ టు కాస్త ఆర్డర్డ్ అవుతుంది. సో రాఖీ ఆర్డర్డ్ హర్ అసిస్టెంట్ టు బ్రింగ్. సో ఈ బ్రింగ్ అయిన ప్రిన్సిపల్ వర్బ్ ముందు మనం టూ అనేది యాడ్ చేయాలన్నారు. సో టూ యాడ్ చేసాము,
బ్రింగ్ హర్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ లేదంటే బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అన్న కూడా కరెక్టే. సో ఇది హర్ అనేది మనకి ఇచ్చిన ఆప్షన్స్ బట్టి, సో హర్ అన్న యూస్ చేయొచ్చు లేదంటే జస్ట్ బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అని కూడా యూస్ చేయొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే పైన సెంటెన్స్ ఏమీ మారట్లేదు. సో బ్రింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాజ్ ఈజ్గా మనం కిందకి తీసుకొచ్చాము. సో ప్రిన్సిపల్ వర్బ్ ముందు టూ యాడ్ చేసాము, అలాగే అసిస్టెంట్ కాబట్టి రిక్వెస్ట్ చేయరు కాబట్టి ఆర్డర్ చేస్తారు కాబట్టి, సో ఇక్కడ మనకి రిపోర్టింగ్ స్పీచ్ అనేది ఆర్డర్ కింద మారిపోతుంది. నెక్స్ట్, రవీనా సెడ్ టు హర్ బ్రదర్, రవీనా సెడ్ టు హర్ బ్రదర్ ప్లీజ్ బ్రింగ్ మీ అన్ ఐస్ క్రీమ్. సో బ్రదర్ అనేటప్పటికీ మనం బేసిక్గా ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా తీసుకురారు కాబట్టి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ రవీనా రిక్వెస్టెడ్ హర్ బ్రదర్, సో సెడ్ టు కాస్త ఏమైంది రిక్వెస్టెడ్ అయ్యింది. సో హర్ బ్రదర్ బ్రింగ్ అనే ఇక్కడ ప్లీజ్ అనే వర్డ్ ఉంది కదా, సో ప్లీజ్, కైండ్లీ ఇలాంటి వర్డ్స్ మనం ఇండైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేయకూడదు అన్నాము కాబట్టి సో ప్లీజ్ అనేది రిమూవ్ చేసేస్తున్నాము. సో ప్రిన్సిపల్ వర్బ్ బ్రింగ్ ముందు టూ అనేది యూజ్ చేస్తున్నాము. మీ కాస్త హర్ అయ్యింది, సో మీ అనేది ఎవరు ఇక్కడ రవీనా కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ అనేది మీ అనే ప్రొనౌన్ కాస్త హర్ అనే ప్రొనౌన్ కింద మారిపోయింది. సో ఆన్ ఐస్ క్రీమ్, సో రవీనా రిక్వెస్టెడ్ హర్ బ్రదర్ టు బ్రింగ్ హర్ ఆన్ ఐస్ క్రీమ్. రవీనా రిక్వెస్టెడ్ హర్ బ్రదర్ టు బ్రింగ్ ఆన్ ఐస్ క్రీమ్. సో ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మనం మార్చేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ అది ఆ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న సెంటెన్స్ ఏంటి, అసర్టివ్ సెంటెన్సా, ఇంట్రాగేటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్సా. సో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయినా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అయినా మనకి సింబల్స్ ఉంటాయి. సో ఇంట్రాగేటివ్ వచ్చేటప్పటికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఎక్స్క్లమేటరీ వచ్చేటప్పటికి ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. సో ఆ రెండింటిని మనం పక్కన పెడితే సో మనకి ఇచ్చిన సెంటెన్స్ అసర్టివ్ సెంటెన్సా లేదంటే ఇంపరేటివ్ సెంటెన్సా. సో అసర్టివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి స్టేట్మెంట్ వస్తుంది, అదే ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చేటప్పటికి మనకి ఇలా ప్లీజ్, రిక్వెస్ట్ ఫామ్లో ఉంటూ ఉంటాయి. సో ఆ సెంటెన్స్ అనేది మనం ఫైండ్అవుట్ చేస్తేనే దాని ప్రకారం మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి చేంజ్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్, మై ఫాదర్ ఇన్ లా సెడ్ టు మీ జాయిన్ మై కంపెనీ అండ్ బికమ్ ద సీఈఓ. సో మై ఫాదర్ ఇన్ లా రిక్వెస్టెడ్ మీ టు జాయిన్ మై కంపెనీ, కాస్త హిజ్ కంపెనీ అయింది, అండ్ బికమ్ ద సీఈఓ. మై ఫాదర్ ఇన్ లా రిక్వెస్టెడ్ సెట్ టూ కాస్త రిక్వెస్టెడ్ అయ్యింది. జాయిన్ అనే ప్రిన్సిపల్ వర్బ్ ముందు టూ అనే వర్డ్ని యాడ్ చేసాము, టు జాయిన్ హిస్ కంపెనీ అండ్ బికమ్ ద సీఈఓ. నెక్స్ట్, ద టీచర్ సెట్ టు ద చిల్డ్రన్, ద టీచర్ సెట్ టు ద చిల్డ్రన్ డోంట్ వాక్ ఇన్ ద సన్. సో ఇక్కడ ఏంటి, టీచర్ అనేవాళ్ళు ఎప్పుడు చిల్డ్రన్ని రిక్వెస్ట్ చేయరు, ఎక్కువగా ఆర్డరే చేస్తారు. ఎందుకంటే టీచర్ ఆర్డర్ చేస్తేనే పిల్లలు వింటారు కాబట్టి. సో ఆర్డర్ అన్నది మనం తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డోంట్ అనేది ఏమవుతుంది, నెగిటివ్ కమాండ్ అవుతుంది. సో నెగిటివ్ కమాండ్ని ఎలా మార్చాలో మనం ఇప్పుడు చూద్దాం. సో ద టీచర్ సెడ్ టు ద చిల్డ్రన్, సెడ్ టు కాస్త ఏమైంది ఆస్క్డ్, ద టీచర్ ఆస్క్ ద చిల్డ్రన్ నాట్ టు వాక్ ఇన్ ద సన్. నెక్స్ట్, ద టీచర్ ఫోర్బేడ్ ద చిల్డ్రన్ టు వాక్ ఇన్ ద సన్. సో ఈ ఎగ్జాంపుల్ మీరు చూసారు కదా, సో దీని గురించి మనం డీటెయిల్గా చూద్దాం. ఇదేంటి, నెగిటివ్ కమాండ్, రిక్వెస్ట్ కాదు ఆర్డర్ కాదు, నెగిటివ్ కమాండ్. సో నెగిటివ్ కమాండ్ గురించి మనం ఇప్పుడు కొన్ని రూల్స్ చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ద టీచర్ సెడ్ టు ద చిల్డ్రన్ డోంట్ వాక్ ఇన్ ద సన్, ద టీచర్ ఆస్క్ ద చిల్డ్రన్ నాట్ టు వాక్. సో డోంట్ వాక్ కాస్త నాట్ టు వాక్ ఇన్ ద సన్ అయిపోయింది. అలాగే ఫోర్బేడ్ అంటే చేయకుండా ఆపడం అనమాట, ఆ పని చేయకుండా అడ్డుకోవడం. సో ద టీచర్ ఫోర్బేడ్ ద చిల్డ్రన్ టు వాక్ ఇన్ ద సన్. సో చిల్డ్రన్ నడవకుండా ఆమె అడ్డుకుంది. ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు చూస్తే నెగిటివ్ కమాండ్స్ చూద్దాం. నెగిటివ్ కమాండ్స్లో మనకి రిపోర్టింగ్ వర్బ్ సే అయితే సెడ్ కింద మారుతుంది, ఆస్క్ ఆస్క్డ్ కింద మారుతుంది, టెల్ టోల్డ్, రిమైండర్ రిమైండెడ్. సో ఇన్వర్టెడ్ కామాస్ తీసేస్తాము. అలాగే నాట్ ప్లస్ టూ ప్లస్ వి వన్ యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్లో చూస్తే నాట్ ప్లస్ టూ ప్లస్ వి వన్, సో నాట్ ప్లస్ టూ ప్లస్ వి వన్ ఈజ్ యూజ్డ్. డు నాట్ గో ఆర్ డోంట్ గో అన్నప్పుడు ఏమన్నా వస్తాము, నాట్ టు గో అని మారుస్తాం. అలాగే డోంట్ మేక్ అన్నది ఏమవుతుంది, నాట్ టు మేక్. సో నాట్ ప్లస్ టూ ప్లస్ వి వన్. డోంట్ సింగ్, నాట్ ప్లస్ టూ ప్లస్ వి వన్ సింగ్, నాట్ టు సింగ్. అలాగే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూస్తే మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ టు డూ నాట్ గో టు బెంగళూరు ఫర్ జాయినింగ్
యాహూ. సో ఇదేంటి ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది. మనకి స్పాటింగ్ ఎర్రర్స్లో కానీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్లో కానీ ఇలాంటి సెంటెన్స్ ఇస్తారు. సో ఇలాంటి సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఎక్కడ ఎర్రర్ ఉంది లేదంటే దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది మనం చూడాలి. సో ఇక్కడ ఈ పార్ట్లో ఈ సెంటెన్స్లో మనకి ఎర్రర్ ఎలా కనిపిస్తుంది, సో మై ఫ్రెండ్ అడ్వైజ్డ్, సో అడ్వైజ్ చేశారు. సో అడ్వైజ్ చేసినప్పుడు మనకి ఏ ఫార్మాట్లో ఉండాలనుకున్నాము, నాట్ ప్లస్ టూ ప్లస్ వి వన్. సో ఇక్కడ ఏముంది, టూ డు నాట్ అని ఉంది. సో మనకి ఇండైరెక్ట్ స్పీచ్లో డు నాట్ అనేది రాదు. సో నాట్ టు గో టు బెంగళూరు ఫర్ జాయినింగ్ యాహూ. సో మనకి ఇక్కడ ఎర్రర్ ఏంటి, నాట్ టు గో టు బెంగళూరు అనేది రావాలి. సో ఇది అన్నమాట ఎగ్జాంపుల్. సో ఫార్బిడ్ ఆర్ ఫార్బిడ్ అన్నది మనకి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం. సో మనం ఇక్కడ ప్రీవియస్ సెంటెన్స్లో ఏం చేసాము, ద టీచర్ ఆస్క్డ్ ద చిల్డ్రన్ నాట్ టు వాక్ ఇన్ ద సన్ అన్న అనొచ్చు, లేదంటే ఫోర్బిడ్ అనే యూజ్ ఆ వర్డ్ యూజ్ చేసామనుకోండి, ఈ ఫార్మాట్లో ఉండదు. సో ఫోర్బిడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి, ద చిల్డ్రన్ ప్లస్ టూ ప్లస్ వాక్ వి వన్. సో ఫోర్బిడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ వి వన్ అన్న ఇదన్నా కరెక్టే, లేదంటే నాట్ ప్లస్ టూ ప్లస్ వి వన్ అన్నా కరెక్టే. సో ఫోర్బిడ్ వచ్చినప్పుడు మాత్రం ఫోర్బిడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ వి వన్. సో అలా మార్చాలన్నమాట. సో ఫోర్బిడ్ కింద మనం మార్చినట్లయితే, సో షీ సెడ్ టు మీ డోంట్ వాచ్ దిస్ మూవీ. షీ సెడ్ టు మీ డోంట్ వాచ్ దిస్ మూవీ. సో డోంట్ అనేది మనకేంటి, నెగిటివ్ కమాండ్. సో నెగిటివ్ కమాండ్ని ఫోర్బిడ్ యూజ్ చేసుకుంటూ మనం ఎలా చేంజ్ చేయొచ్చు, షీ ఫోర్బిడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటి, మీ టూ ప్లస్ వి వన్ వాచ్ దిస్ మూవీ. సో షీ ఫోర్బిడ్ మీ టు వాచ్ దిస్ మూవీ. నెక్స్ట్ ప్రొహిబిటెడ్ ఆర్ ప్రివెంటెడ్ అన్న ఫామ్లో ఎవరైనా చేసే పనిని ఆపుతున్నప్పుడు మనం ఈ వర్డ్స్ని యూజ్ చేస్తాం. ప్రొహిబిట్ కానీ ప్రొహిబిటెడ్ కానీ ప్రివెంట్ కానీ ప్రివెంటెడ్ కానీ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఫ్రమ్ ప్లస్ V4 అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జి. సో ప్రొహిబిట్ కానీ ప్రివెంట్ కానీ వచ్చినప్పుడు ఈ ఫార్మాట్లో యూజ్ చేయాలి, ఆబ్జెక్ట్ ప్లస్ ఫ్రమ్ ప్లస్ V4 అన్నమాట, వర్బ్ ప్లస్ ఐఎన్జి. సో ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి, యూ సెడ్ టు యువర్ బ్రదర్ స్టాప్ ఈటింగ్ టూ మచ్. సో ఇక్కడ ఏంటి, మనం ఎక్కువ తినొద్దు అని మనం చెప్తున్నాం. సో వాళ్ళని ప్రివెంట్ చేస్తున్నాం లేదంటే ప్రొహిబిట్ చేస్తున్నాం. సో అలాంటి సెంటెన్స్ని మనం ఇండైరెక్ట్ సెంటెన్స్లోకి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఫార్మాట్ ఎలా ఉంటుంది, సో యు సబ్జెక్ట్, సో ప్రొహిబిట్ ఆర్ ప్రివెంటెడ్, యువర్ బ్రదర్ అనేది ఆబ్జెక్ట్, ఫ్రమ్ V4 ఈటింగ్ టూ మచ్. సో యూ ప్రొహిబిటెడ్ యువర్ బ్రదర్ ఫ్రమ్ ఈటింగ్ టూ మచ్, యూ ప్రివెంటెడ్ యువర్ బ్రదర్ ఫ్రమ్ ఈటింగ్ టూ మచ్. సో ఇలా ప్రొహిబిట్ కానీ ప్రివెంట్ కానీ యూజ్ చేసినప్పుడు ఈ ఫార్మాట్ వస్తుంది. సో ఫోర్బిడ్ ఆర్ ఫోర్బిడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ V1 ఈ ఫార్మాట్ వస్తుంది. సో ఈ ఫార్మాట్స్ అన్నీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయగా ఇది ఏ సెంటెన్స్ని ఎలా మార్చచ్చు. మీకు కింద ఆప్షన్స్లో నాట్ టు అని ఇచ్చారనుకోండి, సో మీకు నాట్ టూనే కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. లేదంటే ఫోర్ బెడ్లో ఇచ్చారనుకోండి, సో ఫోర్ బెడ్లో వచ్చేటప్పటికి మనం ఫోర్ బెడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టూ ప్లస్ V1. సో ఇది ఫార్మాట్ అన్నమాట. సో ఈ ఫార్మాట్స్ అన్నీ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయగా ఏ సెంటెన్స్ని ఎలా మార్చాలి, సో టూ ఎక్కడ పెట్టాలి, నాట్ ప్లస్ టూ ప్లస్ V1 ఎక్కడ యూజ్ చేయాలి, ప్రొహిబిట్ ఆర్ ప్రొహిబిటెడ్ ఆర్ ప్రివెంట్ ఆర్ ప్రివెంటెడ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఫ్రమ్ ప్లస్ V4 ఎక్కడ యూజ్ చేయాలి. సో ఈ ఫార్మాట్స్ అన్నీ ఏంటంటే మీరు ముందు తెలుసుకుని అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటాయి. ఓకేనా? సో ఇది ఈరోజు ఇంపరేటివ్ సెంటెన్స్ యొక్క ఇండైరెక్ట్ స్పీచ్. అలాగే లెట్ యూజ్ చేసుకుని మనకి డైరెక్ట్ స్పీచ్లో కనుక మనకి లెట్ అనే వర్డ్ ఉంటే ఎలా యూజ్ చేస్తా దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలి, లేదంటే ఆప్టివ్ సెంటెన్సెస్ని ఎలా మార్చాలి, అలాగే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎలా మార్చాలి అనేది మనం నెక్స్ట్ క్లాసెస్లో చూద్దాము. సో ఈ కంప్లీట్ క్లాసెస్ అనేవి మీకు PDF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీకు కావాలి అని అనుకుంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకున్నా నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా రిక్వెస్ట్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.